నువ్వు రామారావు అన్న? ఏం లడ్డు, ఎక్కడికి నా బయలుదేరి పోతాడు? మా పిల్లలు అందరి స్కూల్ చేర్పించాలన్నా అడిగి వదలన్నాను. మొన్ననే కదనా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించింది. గవర్నమెంట్ స్కూల్ అంటే ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఓడి గవర్నమెంట్ స్కూల్లకి ఏం చెప్పినాడు, నా పెండ్లా ఊటి బొమ్ముడి ముట్టుకునింది ఎత్తుకు గవర్నమెంట్ స్కూల్ చేర్చామని చెప్పి పోయి ఆ గవర్నమెంట్ స్కూల్ చేర్చిన. రెండు మూడు రోజులు పట్టి తిరిగేదానికి. మళ్ళీ ఆ ముఖ్యమంత్రి అమ్మ ఓడి అందరికి ఇస్తాను, నేను ప్రైవేట్ అంటే ఎలా చదివించుకుంటే మీరు గవర్నమెంట్ వాళ్ళకి వస్తాను ప్రైవేట్ వాళ్ళకి వస్తాను చెప్పాడు. మళ్ళీ నా పెళ్ళ మీద ఉంటే రూమ్ మళ్ళీ అధికారులు తెప్పించమని చెప్పి ఆడ అడ్మిషన్లు ఉన్నాయో లేవో పోయి తొందర వస్తాను నేను చేసి వస్తాను వల్ల కాదు. అది కాదు, నా జ్ఞానోదయ స్కూల్ కూడా వర్తిస్తుంది. నువ్వు జ్ఞానోదయానో ఆదోయానో నారాయణనో శ్రీభాష్యమో ఏ స్కూలో, మీరు మీ తల్లులోని వాళ్ళు బిడ్డల్ని మీరు స్కూల్లో పంపిస్తే అది గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అమ్మ ఊడి అందరికి ఉంది, టెన్షన్ పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా ఉంటుంది. జయమూర్ చెప్పండి, మీరు ఎవరు చదివించండి, అందరికి దుట్టులో చెప్పండి. దుట్టు ఇప్పుడు రావు, జనవరిలో ఇస్తాడు. జనవరిలో మీరు యాసుకుని చదివించుకోండి, డబ్బులు మాత్రం వస్తాయి. అది ఎట్లా వస్తారో తెలియదు, ఊరికి ఆయన తప్పకుండా చూడ కాలం వస్తాడు తిరిగి ఇది గవర్నమెంట్ స్కూల్ పోయింది ఆయన నా వల్ల కాదు. అది తప్పి చేస్తాను నేను వస్తాను. అట్లయితే నేను కూడా వస్తానా?